ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగలరు. అమ్మా లిఫ్ట్ పడిపోయింది. ఇక్కడ పాటే పడిపోయింది. 151 నుంచి 11కి. మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా? నన్ను ఎవరు చేయరు, నేనెవరిని చేయను, ఇంక్లూడింగ్ అమ్మా షెల్లి ఆల్సో. మరి మీరు లవ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి? మంచివాడై ఉండాలి, నిజాయితీ పరుడై ఉండాలి. ఒక్క క్వాలిటీస్ లేదు నాకు. స్మెల్ భలే వస్తుంది. ఏ షాంపూ వాడతావు? చిక్ భలే చిక్కావు. మీ దగ్గర ఏంటి ఏదో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. శవాల దగ్గర నుంచి వస్తా ఉన్నా. అమ్మో లిఫ్ట్ లోకి వెళ్ళకొస్తుంది ఏంటి? ఇప్పుడు కానీ మన ప్రభుత్వం కానీ ఉంటే లిఫ్ట్ లో ఇల్కుని పట్టుకోవడానికి బిల్లు 4 కోట్లు ఎద్దును. బాక్సులో ఏదో ఐటెం ఉన్నట్టుంది. ఉప్మా ఏ ఒక్క పూటైనా పెట్టావా? మీలాగా ఎగ్ పఫ్లు తిని 5 సంవత్సరాలకి 18 కోట్లు ఖర్చు అయితే పెట్టలేము, కానీ ఉప్మా అయితే పెట్టగలండి. తింటారా? ఈ రోజు మనం అన్నకి శవ సన్మానం చేయబోతున్నాం. వాగన్నా శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు మీరు చూస్తుంటారు, శవాలతో రాజకీయాలు చేసే వాళ్ళు మీరు చూసారా? బతుకున్న మనుషుల్ని అవసరాల కోసం అవకాశాల కోసం వాడుకునే వాళ్ళని చూసాం, కానీ చచ్చిన శవాలను కూడా రాజకీయాల కోసం వాడుకునే చిల్లరా ఈ వన్స్ చిల్లరాల్సో. ఈయన చేసే ఫేక్ ప్రచారాలకి శ్మశానంలో ఉండే శివుడే షేక్ అయిపోతాడు. మా నాన్న చెడిపోయాడు కాబట్టి ఈయన బతికిపోయాడండి. అదే ఆయన బతుకుంటుంటే ఈయన చేసే రాజకీయాలు చూసి ఈయన గొడ్డలు తీసుకుని ఈయన వేసేవాడండి. గొడ్డలు నాది, దాని మీద పూర్తి రైట్స్ నావి. కొత్తగా పార్టీ కూడా పెట్టబోతుందా? నువ్వు పార్టీ పెడతావు, ఆ పార్టీ కోసం పాతి పెట్టిన సవాలు కూడా బయటికి తీస్తావు. అసలు సవాల్ మీద సవాల్ చేసే ఈయనకే శవానికి సంబంధించిన ప్రతిదీ దక్కాలి. ఈ దండ నీకే దక్కాలి. ఈ శవం దగ్గర పొట్టు, పనికేసే పొగ నీకే దక్కాలి. నా పగ మాత్రం ఈ ప్రభుత్వం మీద. క్షేమంగా వెళ్ళి బాలుతారండి. క్షేమంగా వెళ్ళి లాభం కదా రావాలి. అదేంటి అలా ఉంటావు? అంటే మీరు వెళ్ళేది అసెంబ్లీ కదా. పిల్లాడు మారం చేసినట్టు ఎన్ని రోజులు నన్ను అసెంబ్లీకి రానని మారం చెప్తా అన్నా? అప్పట్లో అసెంబ్లీలో కళ్ళు పెద్దవి చేస్తే ఎవడో భయపడ్డాను. మరి ఇప్పుడు ఎందుకన్నా ఆ కళ్ళు చూసి ఈ కళ్ళు భయపడుతుంది? తప్పైపోయింది. ఇప్పుడు కానీ నేను అసెంబ్లీకి పోతే వాళ్ళు మాట్లాడే మాటలకి నా చెవులు వచ్చి రక్తం వస్తుంది, రా నన్ను వదిలేయండిరా. నీకే పెద్ద రక్త చరిత్ర ఉంది, రక్తం చూసి నువ్వు భయపడతావేంటన్నా? అమ్మ బాబాయ్, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానో కదన్నా, అక్కడికి వెళ్ళి ప్రశ్నిద్దాం పదా. మహిళ నా ప్రశ్నలు పక్కన పెట్టరా, అక్కడికి కానీ వెళితే నా అవినీతి గురించి 100 ప్రశ్నలు అడుగుతారు. అంత పెద్ద అసెంబ్లీలో అంత మంది ఏనుగుల మధ్య ఎలుగు పిల్లలు అంత ఉంటానరా? ప్రతిపక్ష హోదా ఇష్టం వస్తా. అరే రాగి ఎక్కడికి రా? వైసీపీ అవునరా, అదే మురికాలలో మునడానికి వెళ్ళినట్టు అంత సాగవుతున్నావేంట్రా? సర్లే సర్లే వెళ్దాం జాయిన్ అవుదాం. అరే రాకి వైసీపీ పార్టీలో జాయిన్ అవుతానన్నా, ఏమైందిరా? నీ చేతులు ఏమైనా టీడీపీ వాళ్ళు నరికేసారని చెప్పమన్నారా? వాళ్ళు నరికేసి జగన్ మామయ్య. సరే బాబాయ్ ఏడు మరి. బాబాయ్ మీ కాలుకి ఏమైంది బాబాయ్? టీడీపీ వాళ్ళు నరికేసారని చెప్పమన్నారా? ప్రజలు పలిరా.